Thank you.
వర్షిత 12వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రెండు వికలాంగ జంటలకు మేము ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేశాము. 30-40 మందికి బట్టలు కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళకి భోజనాలు అన్ని ఏర్పాటు చేశాము. గత 18 సంవత్సరాల నుంచి మేము మా ప్రీతం అమర్చ బర్త్డే కానీ వర్షిత బర్త్డే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒకటి మా చేతనైనంత వరకు చేస్తూనే ఉన్నాము. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తాము. చాలా ఆనందంగా ఉంది ఇట్లా చేస్తున్నందుకు. మా ఇంట్లో చేసుకున్న పెళ్ళిళ్ళ కంటే బయట ఇట్లా ఇలాంటి వాళ్ళకి చేసినప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకని ప్రతి సంవత్సరం ఇది కంటిన్యూ చేస్తాం మేము. పోయిన సంవత్సరం కూడా 4 వికలాంగ జంటలకు ఇట్లాగే చేయడం జరిగింది. ఇంకా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ బాగా ఆయురారోగ్యాలతో బాగుండి పిల్ల పాపలతోటి వాళ్ళ జీవితాల్లో సెటిల్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆ సాయిబాబా ఆశీస్సులు వాళ్ళకి కావాలని కోరుకుంటున్నాను. సాంబశివరావు కవిత దంపతులు అమెరికాలో ఉంటారు. వాళ్ళ కుమార్తె వరిష్ట 12వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఆవరణలో 2 దివ్యాంగుల జంటల వివాహము, 30 మందికి నూతన వస్త్రాలు, బహుకరణ, భోజన వసతి అన్ని ఏర్పాటు జరిగింది. మామూలుగా మనం ఏ విధంగా పెళ్లి చేసుకుంటామో అదేవిధంగా పెళ్లి ఏర్పాట్లు కొమ్మి రమణయ్య, కొమ్మి రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు బాగా చక్కగా చేశారు. చాలామంది పుట్టినరోజులు ఆర్భాటాలు చేసుకుంటారు. ఈ పిల్లల మట్టికి వర్షిత కానీ ప్రీతం కానీ ప్రతి పుట్టినరోజుకి ఎక్కడ ఒక చోట పేదలకు కానీ విద్యార్థులకు కానీ వికలాంగులకు కానీ వయోవృద్ధులకు కానీ వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ విధంగా చాలామంది ఈ కరోనా టైంలో ఇబ్బంది పడుతున్న ఏళ్లకి వికలాంగులకి వాళ్ళ వంతు సహకారం అందించినందుకు ఒంగోలు నగర ప్రతిపన్న వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన వధువరుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అసిస్టెంట్ కోచ్గా వర్క్ చేస్తున్నానండి, క్రికెట్ అకాడమీ కడపలో. నేను మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వికలాంగులైన దంపతులకి ప్లస్ అందుడైన దంపతులకి మా బాబు చేతి మీదుగా ఏదో కొంత ముడతాభక్తి సాయంగా చేద్దామని చెప్పి వాడి చేతుల మీదుగా గిఫ్ట్స్ ఇప్పించాను. నాకు అలాంటి పుట్టినరోజు కన్నా ఇలా ఎవరికైనా సహాయం చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో మా బాబు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద అయిన తర్వాత ఇన్స్పిరేషన్గా తీసుకొని నలుగురికి సహాయపడతాడని చెప్పి నేను వాడిని కూడా తీసుకురావడం జరిగింది ఇలాంటి కరోనా కష్టకాలంలో కూడా. థ్యాంక్ యూ.